టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ చేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా నడి రోడ్డుపై హంగామా సృష్టించినందుకు విశ్వక్ పై చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. మూవీ ప్రమోషన్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని న్యాయవాది తన ఫిర్యాదును పేర్కొన్నారు. బహిర్గత ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుకు మానవ హక్కుల సంఘం స్వీకరించింది. వివరాలకు వెళ్తే విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం మే 6న థియేటర్లలో విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా వెరైటీగా ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినట్లు ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. విశ్వక్ సేన్ ఫిలిం నగర్ వెళ్తుండగా ఓ యువకుడు కారుగా అడ్డంగా పడుకొని నడి రోడ్డుపై రచరచ చేశాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలోని విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అల్లం అర్జున్ కుమార్ కు 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు, దాన్ని తట్టుకోలేకపోతున్నా, అందుకే పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకుంటా అంటూ సీన్ క్రియేట్ చేశారు. విశ్వక్ సేన్ సైతం తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆత్మహత్యాయత్నం పేరుతో ప్రాంక్ వీడియోలతో నడి రోడ్డుపై రచ్చ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పేరిట న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్ పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు విశ్వక్ సేన్ సోమవారం ఉదయం TV9 స్టూడియోలో డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను ఉద్దేశిస్తూ డిప్రెస్డ్ పర్సన్ పాగల్ సేన్ అని యాంకర్ దేవి పేర్కొనడంపై విశ్వక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పరువు నష్టం దావా వేసే హక్కు కూడా తనకు ఉందని, కానీ తాను అలా చేయనని అన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగడంతో సహనం కోల్పోయిన యాంకర్ దేవి గెటౌట్ అంటూ షో నుంచి విశ్వక్ సేన్ ను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ డిబేట్ కు పిలిచింది మీరే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్వక్ బయటకు వచ్చేశారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది తప్పు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.